హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్యజ. ఎలా ఉన్నారు అందరూ? నాకు కామెంట్స్లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. వీడియోస్ పోస్ట్ చేయక చాలా రోజులైంది. సో ఈరోజు నేను పోస్ట్ చేస్తున్న వీడియో ఏంటంటే కాకరకాయ పులుసు. ఎవరైనా తినగలిగేలా ఉంటుందండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినగలిగేలా ఉంటుంది. అస్సలు చేదు ఉండదు. ఇలా చేసుకుంటే న్యూట్రియంట్స్ కూడా ఏమీ లాస్ అవ్వవు మీకు. సో చాలా మంచిది. అదైతే ప్రాసెస్ చూపించేస్తున్నా. ముందు ఫస్ట్ అయితే కడాయిలో ఆయిల్ పోసుకున్నాను. అండ్ ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. ఆనియన్స్, బెల్లం, చింతపండు నానబెట్టుకున్నాను. అలానే కాకరకాయ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని సాల్ట్, పసుపు వేసుకున్న వాటర్లో నానబెట్టుకున్నా. అలా నానబెట్టడం వల్ల ఏంటంటే చేదు అనేది కంప్లీట్గా పోతుందని నేను చెప్పట్లేదు, కానీ చేదు కొంచెం తగ్గుతుంది. సో అలా చేయడం వల్ల ఏమీ తప్పలేదు. అండ్ నెక్స్ట్ నేను ఇక్కడ ఆయిల్ పెట్టుకున్నాను కదా, దాంట్లో ఆనియన్స్ని చాలా సన్నగా, ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా చాప్ చేసుకోండి, ఇంకా బాగుంటుంది. సన్నగా చాప్ చేసుకుని అవి నేను ఆయిల్లో వేసేసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నా. ఇక్కడ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత కాకరకాయ ముక్కలు అనేవి యాడ్ చేసేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కలు వేగడానికి టైం పడుతుంది. సో ఆ వేగే టైంలో ఉల్లిపాయలు కూడా వేగిపోతాయి అన్నమాట. సో అలా కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడే వేసేసుకుని ఇప్పుడే ఈ కాకరకాయ ముక్కల్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి. త్వరగా మగ్గుతాయన్నమాట, కుక్ అవుతాయి. సో సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి లిడ్ అనేది క్లోజ్ చేసేసి ఉంచేసేయండి. తర్వాత ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత చూసారా, పైన మీకు గ్రీన్ కలర్ అనేది కొంచెం కలర్ చేంజ్ అనేది అబ్జర్వ్ చేస్తారు మీరు. సో ఇలా కలర్ చేంజ్ అవుతుంది అంటే కాకరకాయ అనేది మగ్గడం స్టార్ట్ అయ్యింది. సో ఇప్పుడు మనం దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇది 2 స్పూన్స్ అంటే ఆల్మోస్ట్ ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉంటుంది. కారం కొద్దిగా ఎక్కువే పడుతుంది కాకరకాయ పులుసులో, ఎందుకంటే పులుపు వేస్తాం కదా, దానివల్ల కారం కొద్దిగా ఎక్కువ కావాలన్నమాట. అండ్ ఇప్పుడు పులుసు పోసేసుకుంటున్నా, అదే చింతపండు రసం పోసుకుంటున్నా. మీ దగ్గర తీసి పెట్టుకున్న గుజ్జు ఏమైనా ఉంటే అది వేసుకుని వాటర్ యాడ్ చేసుకోండి, అలా అయినా పర్లేదు. ఇలా నానబెట్టుకున్న చింతపండు పులుసు పోసుకోండి. పులుసు పోసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి ఒక కొంచెం చిన్న బాయిలింగ్ వచ్చినప్పుడు ఓపెన్ చేసి చూసి ఒక్కసారి మిక్స్ చేసుకోండి. కొద్దిగా మీడియం టు సిమ్, ఐ మీన్ సిమ్లో కాదు, అలానే హై కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగుంటుంది. చూసారా ఇక్కడ మంచి బాయిలింగ్ వచ్చింది కదా. ఇలా బాయిలింగ్ వచ్చిన తర్వాత ఇందులో మనం బెల్లం అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్స్ బెల్లం యాడ్ చేసుకుంటున్నాను. ఇది వచ్చేసి దగ్గరగా 1/2 కప్పు అంటే ఒక 1 టేబుల్ స్పూన్ అనుకోండి. 1 టేబుల్ స్పూన్ అంటే తెలుసు కదా మీకు, అంత ఉంటుందన్నమాట. తీపి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొద్దిగా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. పంచదార కన్నా బెల్లం ప్రిఫర్ చేయండి, బాగుంటుంది. సో తర్వాత బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒకసారి చూడండి, కాకరకాయని మీకు చూపిస్తున్నాను. ఇట్లా అంటుంటే దాంట్లో జ్యూస్ వస్తుంది కదా, అంటే కాకరకాయ అనేది బాయిల్ అయ్యింది. మరీ స్మాష్ అయ్యే వరకు బాయిల్ చేసుకోకూడదు. సో ఈ స్టేజ్లోనే దించేసుకోవచ్చు మనం. ఈ స్టేజ్లో మీకు కావాలంటే దించేసుకోవచ్చు. ఇలా పులుసు లాగా తింటాము అనుకునే వాళ్ళు ఇక్కడే ఆపేసుకోవచ్చు. లేదు అనుకునే వాళ్ళు ఇంకొక 10 మినిట్స్ అట్లా చేసుకుంటే ఇలా దగ్గరికి వస్తుంది. నేనైతే ఇంకా దగ్గరగా చేసేస్తాను, ఎందుకంటే కర్రీలాగా తినటమే ఇష్టం అనమాట, కొద్దిగా పులుసులాగా కాకుండా. కానీ ఇలా పులుసు పోసుకోవడం వల్ల చేదు అనేది విరిగిపోయి అంత చేదు తెలియదు. అందులోనే బెల్లం వేస్తాం కదా, సో అస్సలు చేదు తెలియదు అనమాట. సో నేనైతే ఇంత దగ్గర వరకు ఇగర పెట్టేసుకుంటాను. సో అదండి ఈరోజు వీడియో, అయితే కాకరకాయ తీపి పులుసు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందనేది నా కామెంట్స్లో చెప్పండి. అలానే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అలానే నా వీడియోస్ కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.